మలసి స్వతంత్ర అభ్యర్థిగా కొండ్రు సుధారాణి ఖమ్మం జిల్లాలో బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ప్రచారం మొదలుపెట్టారు. ఎంపీటీసీలు ఎంపీపీలు ప్రజాప్రతినిధులు 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ముఖ్యంగా ఆదివాసులు ఎన్నో సమస్యలతో ఉన్నారని వారి సమస్యను పరిష్కరించే విధంగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ్రు సుధారాణి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆధార్ సొసైటీ బలపరిచిన అభ్యర్థిని. అలాగే మా ఆదివాసీ ఆడబిడ్డగా మా ఆదివాసీ హక్కుల కొరకు మా ఆదివాసీ చట్టాల కొరకు ఈ పోటీ చేయటం జరిగినది. అలాగే పోడు ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఇవన్నిటి మీద ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కొరకు పోటీ చేయడం జరిగింది. కరోనా టైం అప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ కిట్లు పంచడం జరిగింది. మా ఏజెన్సీ ప్రాంతాల్లోని మమ్మల్ని చూసే దిక్కు కూడా లేరు. అటువంటప్పుడు ఉద్యోగస్తులందరూ కళా కొంచమని విధిస్తే వాటిలోనే అన్నీ కొనుక్కొని తీసుకెళ్ళి పంచడం జరిగింది. అలాగే మాకు ఆదివాసీ మహిళా చైతన్య శక్తి అని మాకు మహిళలకందరికీ ఒక సొసైటీ ఉంది. దాని తరపున కరోనా మాస్కులు తయారు చేసి మా నిరుద్యోగ గ్రామాలలోని వెళ్ళి కరోనా మాస్కులు పంచడం జరిగింది. ఇవన్నీ జరగడం ఇవన్నీ మా మహిళా శక్తి తరపున పంచడం జరిగిందండి. అలాగే మా ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈరోజు ఆదివాసీ తరపున నిలబడటం జరిగినది. అలాగే మమ్మల్ని సీఎం గారు అసలు గుర్తించటం లేదు. దీన్ని గుర్తించలేగా అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. 10వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లోని మొదటి ప్రాధాన్యత ఓటుని ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా వచ్చి ఓటుని వేసి గెలిపించగలరని కోరుచున్నాం. స్వయం కన్నారాజు ఆధార్ సొసైటీ ఆపరేషనల్ ఇన్ఛార్జ్ని. మరి ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఏదైతే అందించారో దాన్ని చూసుకుంటే గనక మరి ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ఏదో ఇంట్లో కూర్చొని మహిళలు గంట తిప్పుతూ వంటలకే అంకితం కాకుండా మరి ఆధార్ సొసైటీ తరపున ఈరోజు ఆదివాసీ జాతి కోసం, ఆదివాసీ అస్తిత్వం కోసం, ఆదివాసీ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మరి ధైర్యంగా మరి ఒక మహిళ ఈరోజు ముందుకు వచ్చి నేను నా సమాజం తరపున మా యొక్క సమస్యల్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పేసేసి ధైర్యంగా మరి ఆదివాసీ రాయనటువంటి రాణి దుర్గావతిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈరోజు కొండ్రు సుధారాణి గారు మరి ముందుగా వచ్చి మరి ఆధార్ సొసైటీ సభ్యుల అందరి సమక్షంలో మరి నామినేషన్ వేసి మరి ఈ జాతికి నా వంతు సేవ చేస్తానని చెప్పేసేసి ముందుకు రావడం ఏదైతే ఉన్నదో దాన్ని ఆదివాసీ సంఘాల తరపు నుంచి మేము స్వాగతిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా మరి విరివిగా ముందుగా వచ్చి మరి రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగించుకొని మరి మన జాతి కోసం, మన యొక్క హక్కుల కోసం మరి ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే గనక పోడు భూముల సమస్య అయితే ఏంటి, అసైన్మెంట్ భూముల సమస్య అయితే ఏంటి, ఉద్యోగాల సమస్య అయితే ఏంటి, మరి ఇక్కడ ఉన్నటువంటి బీసా గ్రామ సభలు పటిష్టంగా అమలు జరగడం లేదు. అదేవిధంగా ఆదివాసులు అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం వారు మరి తెలుసో తెలియకో మరి మా మీద శ్రద్ధ అనేది చూపడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వారు మరి మా యొక్క సమస్యల్ని మరి గుర్తించి వెంటనే మరి మా యొక్క సమస్యను తీర్చడం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే మరి ఆధార్ సొసైటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఆధార్ సొసైటీ వ్యవస్థాపకులు మరి గొంది వెంకటరమణ గారు, మరియు కల్తీ వీరమరులు గారు, మరియు ముక్తి భాస్కర్ గారు,
మరి ఆధార్ సొసైటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సూచనతో మరి మనమందరం కూడా ఒక జాగృతంగా ఉండి ఈ సమాజాన్ని ఉద్ధరించడం కోసం మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి రాజకీయ చైతన్యాన్ని కలిగి మరి మహిళల ద్వారానే మరి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి మహిళల యొక్క హక్కుల్ని పటిష్టంగా అమలు చేస్తూ మరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కొండ్రు సుధారాణి గారిని మరి నిలబెట్టడం జరిగింది కాబట్టి మరి ఓటర్ మహాశయులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదేదో ప్రభుత్వంతో పోరాటం అనేది కాదు మా యొక్క సమస్యల్ని మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మేము నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి మరి ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా తప్పనిసరిగా మరి ఈ నెల 10వ తేదీన జరగబోయేటటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యతగా మరి నాలుగో అభ్యర్థి అయిన కోండ్రు సుధారాణి గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మరి ఏజెన్సీ ప్రాంత చట్టాన్ని పటిష్టంగా రక్షించాలని ఆ విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తాయని మనవి చేసుకుంటూ ఉన్నాము.